మన బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాము. నాకు చాలా నచ్చిన వాక్య భాగం 38వ అధ్యాయంలో మొదటి వచనము మనం చూసినట్లయితే, నేను ఒక 15 నిమిషంలో ముగిస్తానండి. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు అగు ఆహాజు కుమారుడైన యెషయా అతని యద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకవు, గనుక నీవు నీ ఇంటి చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పగా, ఇప్పుడు ఇందాక జడ్సనయ్య గారు చెప్పారు కదా, అమ్మగారు పిల్లలకు ఇన్సూరెన్స్ రెడీ చేశారు. ఆయనకు అది మాత్రమే గుర్తుంది, ఇక్కడ ఆయన కూడా చెప్పలేదు నేను. ఎందుకంటే జడ్సనయ్య గారు చాలా త్వరగా భయపడతారు, మీ అందరికీ తెలుసు ఆయనకు చాలా భయం ఉంటుందండి చిన్న విషయమైనా. అందుకు ముందు ఒక నెలగానే నాకు తలలో అంత నరాలు వాపు స్టార్ట్ అయిందండి, చాలా నొప్పి. ఇంకా భరించలేక న్యూరోలజిస్ట్ దగ్గర పోతే ఆయనకి ఏమో కనపట్టలేకపోయారు, ఏమేమో మందులు ఇచ్చారు, అది ఏం సరిపడలే, ఇక్కడ ముట్టుకుంటే కనబడుతుంది తలలో నరాలంతా. అంత భయంకరంగా కొన్ని రోజులు ఉంటే నా మనసులో ఒక అలారం లాగా కొట్టడం స్టార్ట్ అయింది, త్వరగా నీ పని అయిపోతుంది, నీ టైం అయిపోయింది అన్నట్టు. ఎవరికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, చెప్తే తిడతారు వీళ్ళు, ఏ నీకు ఎంత నెగటివ్గా మాట్లాడతావు అని. కానీ అన్నీ మాత్రం రెడీ చేసి నా కుమార్ని పిలిచి చెప్పాను, నీకు ఇది రెడీ చేశాను సామ్, నా వంతు నీకు ఏదో చేయాలని. నా కూతురుకు చెప్తే ఆమె తిట్టింది, మమ్మీ నాకు నీ బంగారం అంతా ఏమొద్దు అని తిట్టింది. ఇంకా అట్లా ఒక్కొక్కరికి ఏమేమి చేయాలో అన్నీ రెడీ చేసేసాను. నిజంగా నాకైతే ఎంత మాత్రం భయమో నిరుత్సాహం ఏం లేదు. ఏనైనా నాకు దేవుడిచ్చిన ఆయుష్కాలము నేను మంచిగా వాడుకున్నాను, ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకుంటా, దేవుడు 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 రాత్రి పగలు సేవ మినిస్ట్రీ వాక్యం సిద్ధపరచడం ప్రార్థన చేయడం ఆరాధించడం ఇలాగే నా జీవితం గడిచానే తప్ప, ఈ దాదాపు 20 సంవత్సరాలు దేవుని సేవలో 20 సంవత్సరాలు పైగా అలా ఆలోచించి నేను సైలెంట్గా అన్నీ చేశానండి. జడ్సన్ గారు తెలియదు, నేను బ్యాంకర్ను పిలిచింది తెలియదు, మేనేజర్ను పిలిచింది తెలియదు, నేను చేసిందంతా కూడా శామ్కు కొద్దిగా తెలిసే తప్ప జడ్సన్ గారికి తెలియదు. కానీ ఎందుకు చేస్తున్నానని ఎవరు అనుమానం పడలేదు ఇంట్లో. కానీ అలా ఉన్న టైంలో ఒకరోజు రాత్రి, కరెక్ట్గా ఇది జరగడానికి ఒక వారానికి క్రితం, రాత్రి నిద్ర పట్టట్లేదు, ప్రార్థన చేస్తున్నాను, పడుకొనే దేవునితో మాట్లాడుతున్నాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడడం ప్రారంభించాడు, నువ్వు ఎందుకు నువ్వు అడగకూడదు, ఆయుష్ను అడగకూడదు. అంటే దీనికి కారణం ఏమిటంటే, ఇందాక జడ్సనయ్య గారు చెప్పారు మా ఇంట్లో ఒకటి జరిగిందని, తనకు సిక్ అయిపోయారండి, జడ్సన్ గారు సిక్ అయ్యారు. ఆయనకు కరోనా అనుకొని మా ఇంట్లోనే పై రూమ్లో ఆయనను ఐసోలేషన్లో పెట్టాం, 2 రోజులు ఒంటరి గదిలో పెట్టినాం. ఒంటరి గదిలో పెట్టినప్పుడు రాత్రి కనీసం లైట్ ఆఫ్ చేసుకొని పడుకోవడానికి కూడా భయపడి లైట్ వేసుకొని పడుకున్నారు. నేను పోయి చూశాను, ఇంకా నాకప్పుడు చాలా వీక్గా ఉంది, ఈయనకు చెప్పలేకపోతున్నాను, మెట్లెక్కలేకపోతున్నాను, ఎలా చెప్పాలి, అయినా మెట్ ఎక్కిపోయి ఆయనను చూస్తే చాలా భయపడుతున్నారు, ఒకసారి స్లిప్ అయి పడ్డారు మోకాళ్ళ కింద అలా పడి. దాని గురించి ఆయన ఎంత, నాకు ఆపోజిట్ అండి జడ్సన్ గారు, నాకు ఆపోజిట్, నాకు ఎంత ధైర్యం ఉంటుందో ఆయనకు అంత భయం ఉంటుంది. అంటే ఆయన భయం నన్ను చూశాను కదా, చూసినప్పుడు అది నాకు దేవుడు గుర్తు చేశాడు. ఆయన కరోనా రాలేదు, 2 రోజులు మంచిగా అయిపోయారు, నేనే ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చాను మొత్తం. కానీ ఆ రోజు రాత్రి నాతో దేవుడు మాట్లాడాడు, నువ్వు సేవ గురించి మాత్రం ఆలోచించినావు కానీ నీ కుమార్ని గురించి ఆలోచించినావా, ఒంటరి అయిపోతాడు, ఈ ఇల్లు నువ్వు లేకుండా ఏమైపోతుంది, నువ్వు లేకుండా నీ భర్త ఏమైపోతాడని ఎప్పుడైనా ఆలోచించినావా, ఆయన గురించి ఆలోచించు, నువ్వు అవసరం, దేవుణ్ణి అడుగు, ఆయుష్ అడుగు అన్న. నిజంగా చెప్తున్నాను, ఆ రోజు రాత్రి 2 గంటలకు ప్రార్థన చేశానండి, 2 గంటలకు ప్రార్థన చేసి అడిగాను, ప్రభువా లార్డ్ ఐ వాంట్ టు లీవ్, నేను బ్రతికి ఉండాలి ప్రభువా, కానీ నాకు ఒక్కటి మాత్రం ప్రామిస్ చేయండి ప్రభువా, నేను బ్రతికి ఉంటే చివరి ఊపిరి వరకు నేను సేవ చేయాలి, అదే అడిగాను దేవుణ్ణి. అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, సరే నీ హెల్త్ కూడా నువ్వు చూసుకోవాలి కదా, పోయి ట్రెడ్మిల్లో పోయి నడు అన్నాడు దేవుడు, గో అండ్ వాక్ ఇన్ ద ట్రెడ్మిల్,
మా ఇంట్లో ట్రెడ్మిల్ ఉందండి, వాకింగ్ చేసేది. దానిలో అసలు నడవడం మానేసి ఎన్నో నెల అయిందండి. అటు పక్కనే పోను, మెట్లెక్కి పోనే పోను. నెక్స్ట్ డే సరే అని అలారం చెక్ చేసుకున్నాను. రోజు 3 గంటలకు వాకింగ్ చేయాలి, దాని తర్వాత భోజనం చేయాలని. 3 గంటలకు వాకింగ్కి వెళ్ళాను పైన మెట్లెక్కి. ఇంట్లో ఎవరు లేరు, తలుపేసుకొని పైకి వెళ్ళాను. నార్మల్గా మీకు అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, 5 స్పీడ్లో నడుస్తాను. కనీసం 5, 6, 7 స్పీడ్లో నడిచేది, కనీసం 3 స్పీడ్లో నడవలేకపోయాను. నడవలేక కన్నంత చీకటయింది. అప్పుడు అనుకున్నాను ఆకలైందేమో, నడవలేకపోతున్నాను కదా అని కిందికి వచ్చేసాను. మళ్ళీ అనుకున్నాను, నెక్స్ట్ డే అనుకున్నాను సరే మరల పోదాం ఇంకొక రోజు. ఇంకా 2వ రోజు కూడా పైకి వెళ్ళానండి. పైకి వెళ్ళి నడుద్దామని అనుకున్నాను, 2 స్పీడ్ కూడా నడవలేకపోయాను. పిల్లలు నడిచే ఆ స్పీడ్ కూడా నడవలేకపోయాను. కళ్ళు తిరిగింది, చీకటైపోయింది. ఇంకా ఎక్కడ పడిపోతానో అని అనిపిస్తుంది. ఇంకా మెట్లు దిగి రావాలి. మా ఇంట్లో 2 పక్కన మెట్లు పట్టుకోవచ్చు. అట్లా 2 పక్కన మెట్లు పట్టుకొచ్చి ఎలాగో దిగి కిందికి వచ్చి నా మంచంలో కూర్చొని ఆలోచిస్తున్నా. ఇంత పెద్ద ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నాను, నాకు ఏదైనా అయిపోతే తలుపు తీయడానికి కూడా ఎవరు లేరు అని అనుకునే, ప్రభువా నాకు ఎందుకు ఇట్లా ఉంది. ఇంకా స్నానం చేయడానికి వెళ్ళాను, కన్ను చీకటైపోతుంది. ఎక్కడన్నా బాత్రూంలో పడిపోతానో అనిపిస్తుంది. సరే అని అనుకొని రూమ్కి వచ్చాను. అప్పటి నుండి కొద్దిగా పెయిన్ రాలే ఛాతీలో. ఏదో వ్యత్యాసంగా అనిపించింది, ఏదో బరువుగా అనిపించింది. ఆ రోజు నైట్ స్టార్ట్ అయింది శనివారం, 30వ తారీఖు శనివారం. రాత్రి అంతా నిద్ర లేదు, ఊపిరి తీయడానికి కష్టంగా ఉంది. నేను హాస్పిటల్ అనే పోవాలంటే నాకు ఇంట్లో గొడవ జరుగుతుందండి. హాస్పిటల్కి రా అని జడ్సన్ గారు అంటారు. నేను రాను పోటీ అని చెప్పి ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటాను. అస్సలు నాకు డాక్టర్స్ దగ్గర పోవడానికి ఇష్టం ఉండదు. ఇంకా దేవుని దయలో మా ఫ్యామిలీ చిన్నప్పటి నుండి మా అమ్మ మెడికల్ లైన్ కాబట్టి నాకు మెడిసిన్ అంటే చాలా, స్టడీ అంటే చాలా ఇష్టం. నేను పోయి డాక్టర్స్కి చెప్తాను నాకు ఈ టాబ్లెట్ ఇవ్వండి అని. వాళ్ళు అడుగుతారు, నువ్వు డాక్టర్ అని ఏం డాక్టర్ అని అంటారు. అట్లాంటిది నాకు మెడికల్ నాలెడ్జ్ చాలా బాగా ఉందండి దేవుని దయలో. బాడీ అనాటమీ, నా బాడీ ఎలా పనిచేస్తుందని చక్కగా తెలుసు, ఇలా ఉంటే ఏమిటని. ఆ రోజు నైట్, శనివారం నైట్ ఇంకా ఎంత నొప్పి వచ్చిందంటే ఆ వేడి టీని ఇట్లా ఛాతి మీద పెట్టుకుంటే నా లోపలంతా పోసుకున్నాను వేడి టీ. ఆ వేడి కూడా తగలలేదు. అప్పుడు తెలిసింది ఏదో రాంగ్. ఎలాగో ఆదివారం ఊపిరి పట్టుకున్నాను. ఇంకా తట్టుకోలేనని ఇంకా అనుకున్నాను. దేవుడు అన్నాడు, గో టు హాస్పిటల్, హాస్పిటల్కి వెళ్ళు. అప్పుడు నేనే అన్నాను బ్రేక్ఫాస్ట్ చేసిన వెంట, రండి మనం పోదాం ఈసీజీ తీసుకుందామని. ఈసీజీ తీసుకున్నాను, పోయినాము. ఆ ఈసీజీ నాకు చూడడం వచ్చు. ఆ తీస్తున్న వెంటనే నేను డాక్టర్స్ నన్ను చూపించండి నాకు ఈసీజీ అని. నీకు తెలుసా అన్నారు, నాకు తెలుసు డాక్టర్, చూపించండి. చూస్తే అన్ని బ్లాక్ లైన్స్ వచ్చిందండి కింద. అది చూసిన వెంటనే తెలిసిపోయింది ఏదో ఉంది హార్ట్లో అని. తర్వాత ఇంకా మా బావగారి ద్వారా వచ్చి మాట్లాడారు. ఈయన అన్నయ్య గారు బాగా స్ట్రైట్, ఇక్కడేమోదు ప్రీతాని ఇక్కడ ఉంచోద్దు, యశోదాకు తీసుకుపో హైదరాబాద్లో, ఇంకా ఇక్కడ గుచ్చి ఇక్కడ యాంజియోగ్రామ్ చేయాలంటున్నారు, బ్లాక్ ఉందని చూడడానికి. ఇక్కడ ఒకసారి గుచ్చితే మళ్ళీ అక్కడ పోయి మళ్ళీ గుచ్చుతారు, ఇది ఒప్పుకోరు అక్కడ. ఆయన అన్నారు, ఇక్కడ 2-3 సార్లు కూర్చోడం అవసరం లేదు, డైరెక్ట్ కారు తీసుకుని అంటే ఆ 3 గంటల సేపు ప్రయాణం చేయడం కూడా చాలా కష్టమైంది. కానీ స్ట్రోక్ రాకుండా నేను పోయి హైదరాబాద్ చేరింది మిరాకిల్ అండి. అద్భుతం అది, అద్భుతంగా. ఫ్రెండ్స్ స్ట్రీట్లో కూర్చొని నొప్పి ఉంది కానీ వీళ్ళతో నేను చెప్పలేదు నొప్పి ఉందని. కష్టంగా ఉందని చెప్పేనే తప్ప నొప్పి ఉందని చెప్పలేదు ఇద్దరితోనూ. ఇద్దరు వచ్చారు, బాబు వచ్చాడు, సామ్ వచ్చాడు. అక్కడ పోయి దేవుడు ఎంత అద్భుతంగా, ఎంత అద్భుతం చూడండి. దేవుడికి మనకి ఏం జరగబోతుందో ముందుగానే తెలుసు. ముందుగానే అంటే ఒకరోజు ముందు కాదు, కొన్ని నెలల క్రితమే తెలుసు. సెప్టెంబర్ నెలలో మీకు నేను చెప్పాను, సెప్టెంబర్ నెలలో హైదరాబాద్లో 3 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడానండి. దాదాపు 200కు పైన డాక్టర్స్ వచ్చారు, ఒట్టి డాక్టర్స్ మాత్రమే. అది మాట్లాడడం నాకు ఎంత మంచిది అంటే దేవుని ప్లాన్ అండి నన్ను కాపాడడానికి, ఏదో డాక్టర్స్ కోసం అని కాదు. అలా మాట్లాడాను కాబట్టి నాకు సడన్గా గుర్తొచ్చింది డాక్టర్స్. వెళ్ళడానికి ముందు అడిగాను, సిస్టర్, మేడం, మీరు ఏం భయపడొద్దు, మీరు వెళ్ళండి, మనకంతా హైదరాబాద్లో తెలిసిన వాళ్ళ డాక్టర్స్ని వెంటనే జడ్సన్ గారికి
oka doctor ni connect chesaru akkada unna oka doctor inga vere cardiologist nen velthunnan naaku hospital nundi call vastundi eppudu vastunnaru ani nannu receive cheyadaniki doctors ready ga unnaru emergency ki teeskellaru ventane admit chesaru admit chesi ventane chusaru chusi inga next day morning tappakunda angiogram cheyalannaru next day angiogram ante ఈ చేతులు గుచ్చుతారండి అందుకే ఈ చేతులు మైక్ నేను ఎప్పుడు ఈ చేతిలోనే మైక్ పట్టుకుంటాను పట్టుకోలేకపోతున్నాను ఇంకా నొప్పి ఉంది మామూలుగా కాదు ఒక రంధ్రం వేస్తారండి చేతిలో అనస్థీసియా ఇవ్వరు నాకు 4 ఆపరేషన్ అయి ఉండండి చిన్నప్పుడు చేసిన ఆపరేషన్తో పాటు నా శరీరంలో 5 ఆపరేషన్ తర్వాత మొన్న గొంతులో జరిగింది ఒక 6 ఆపరేషన్ ఇప్పుడు జరిగింది నాకు 7 ఆపరేషన్ అండి బాడీలో 7 ఆపరేషన్స్ కానీ అన్నిటికీ అనస్థీసియా ఇచ్చారు కానీ దీనికి మాత్రం అనస్థీసియా ఇవ్వలేదు భయంకర నొప్పి కానీ ఆ నొప్పిలో కూడా దేవుడు నాకు ఎట్లా శక్తి ఇచ్చాడో నాకు తెలియదు కానీ నా కళ్ళ నుండి ఒక్క చుక్క నీళ్ళు రాలే ఏడవలే ఆ నొప్పిని తట్టుకొని గుచ్చుతున్నారు దాని లోపల ఒక వైరు 2 వైరు 3 వైరు పంపిస్తూనే ఉన్నారు గుంచుతున్నారు చేస్తున్నారు ఒకేసారి 2 స్టెంట్ వేశారు చాలా నొప్పి 2.5 గంటల సేపు దాదాపు 3 గంట సేపు నన్ను ఆ రూమ్లో నుండి బయటికి ఎగ్జాక్ట్లీ 3 గంట సేపు అండి ఇంకా నొప్పి అంటే అటువంటి నొప్పి నా లైఫ్లో ఎప్పుడు అనుభవించలేదు నాకైతే అంత ఈజీగా నా కన్నులో కన్నీరు రాదు నొప్పి అని చెప్పను కానీ అంత నొప్పి అంటే భయంకర నొప్పి తర్వాత ఏడ్చాను ఐసీలో తీసుకొచ్చేశారు ఆ రోజు రాత్రి నేను ఇది చెప్పడానికే వచ్చాను ఆ రోజు రాత్రి ఈ చెయ్యి మొత్తం ఇట్లా వంచి బ్యాండేజ్ చేశారండి బ్లీడింగ్ కాకూడదని చెప్పి ఆ రోజు రాత్రి నేను దేవుణ్ణి అడుగుతున్నాను లార్డ్ వై డిడ్ యు అలో మీ దిస్ పెయిన్ నేను ఏదైనా తప్పు చేశానా ప్రభువా నాకెందుకు ఇది అనుమతించారు అని చెప్పి నేను ఏడిచాను ఆ రోజు రాత్రి ఎవరు లేరు ఒంటరిగా వేశారు ఐసీసీయూలో పెట్టారు ఎవరు రాకూడదు లోపల అలా ఏడుస్తున్నప్పుడు సిలువ దర్శనం చూశానండి అప్పుడు యేసయ్య నాతో అన్నాడు నీకు గుచ్చింది సామాన్యమైన ఒక నీడిల్ కానీ నా చేతిలో నా రెండు చేతిలో నా రెండు కాళ్ళలో మేకలతో గుచ్చి 3 గంటల సేపు సిలువలు నేను వేలాడాను నా నొప్పి ఎటువంటిది అని అడిగాడు నిజంగా నా నొప్పి గురించి నా ఆ బాధ ఆ నొప్పి పోయి యేసయ్యకెంత నొప్పి అయి ఉంటుందో అని తలంచి నేను నిజంగా ఏడ్చానండి ఆ రోజు ఈరోజు కూడా నా యొక్క సాక్ష్యం చెప్పడానికి మాత్రం కాదు కానీ ఇది చెప్పడం ఇన్ని రోజులు ప్రసంగించాను కానీ ఆ నొప్పి ఎటువంటిదో తెలియకుండా ప్రసంగించాను కానీ ఈరోజు నాకు ఆ నొప్పి ఎటువంటిదో తెలుసండి మామూలు నొప్పి కాదు భయంకరమైన ఈ నొప్పి నేను అనుభవించింది సాధారణ నొప్పి కానీ యేసయ్య అనుభవించిన నొప్పి మామూలు నొప్పి కాదండి నేను అది ఏడ్చి ముగించాను రాత్రి నిద్రపట్టలే నేను 2 రోజులు నేను నిద్రపోలేదండి అంటే ఆ 2 రోజులు అస్సలు నిద్రలేదు ఒక్క నిమిషం కనీసం గుచ్చారు 2 రోజులు ఆ 3 రోజులు హాస్పిటల్ ఉన్నంత షేపు నా షుగర్ చాలా హై అయిపోయింది నా బీపీ 200 దాకా వచ్చిందండి చచ్చిపోవాలంత బీపీ వస్తే అంత బీపీ హై అయింది అంత బీపీలో అంత దానిలో కూడా కొంచెం కూడా నా గురించి ఒక బాధ అనేది ఆ రోజు నాకు పోయిందండి టోటల్గా పోయింది అప్పుడు దేవుడు అన్నాడు ఇన్ని రోజులు నువ్వు డెలివరెన్స్ మినిస్ట్రీ నేను మైక్ పట్టుకుంటే ఎలా మాట్లాడతానని మీ అందరికి తెలుసు ఈరోజే నిమ్మలంగా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇంతకన్నా గట్టిగా మాట్లాడలేను ఈరోజు అంటే ఆ రోజు నేను దేవునితో మాట్లాడు దేవుడు నాతో అన్నాడు ఇన్ని రోజులు నీకు అన్ని వరాలు ఇచ్చాను దేవుణ్ణి మహిమార్థమై చెప్తున్నాను దేవుడు నాకు 9 వరాలు కూడా ఇచ్చి ఉన్నాడు ప్రవచనము అద్భుతము సూచక క్రియలు దయ్యాలు వెళ్ళగొట్టడము ఇంకా పరలోకానికి తీసుకువెళ్తున్న ఆత్మీయ వివేచన వరములు ఇవన్నీ ఇచ్చి ఉన్నాడు కానీ అన్ని వరముల కన్నా గొప్పది ఏం తెలుసా కంపాషన్ కనికరం అనే వరము చాలా గొప్పదండి దేవుడు కనికరపడి యేసయ్య కనికరపడి అద్భుతాలు చేశాడు కనికరపడి అద్భుతాలు చేశాడని వాక్యంలో ఉంది
అప్పుడు దేవుడు అన్నాడు, ఇక మీదట నీ మినిస్ట్రీ గంతులు వేసి మాట్లాడడం మాత్రం కాదు, నువ్వు నిలబడి మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నప్పుడే అద్భుతాలు జరుగుతుంది, ఆశ్చర్యకార్యాలు జరుగుతుంది. ఇంకా రాబోయే దినాల్లో ఒకప్పుడు మీ మినిస్ట్రీలో ఎలా లక్షలాది ప్రజలు వచ్చారో అలాంటి ప్రజలు నేను తీసుకొస్తానన్నాడు దేవుడు. ఎవరు వెళ్ళని దేశానికి నువ్వు వెళ్తావు. మీరు నమ్మరు, నేను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఉన్నాను. నెక్స్ట్ డే నాకు ఎక్కడి నుండి ఇన్విటేషన్ వచ్చిందంటే స్కాట్లాండ్ నుండి ఇన్విటేషన్ వచ్చింది. చూసాను మీరు ఇక్కడ రావాలి అని చెప్పి నేను అన్నాను, నేను సిక్గా ఉన్నానండి, తర్వాత ప్లాన్ చేద్దాం, ఇప్పుడు వద్దు అన్నాను. నిన్న దుబాయ్ నుండి అడిగారు. అంటే ఏ దేశం గురించి అని నేను చెప్పట్లేదు. అన్నిటికన్నా దేవుని ప్రేమతో నింపబడినప్పుడు, దేవుని కనికరంతో నింపబడినప్పుడు తప్పకుండా పరిచర్య అనేది ఊహించు వాటికంటే దేవుడు గొప్పగా. ఏదో మా పరిచర్య కోసం అని చెప్పట్లేదు, ఈ ఒక చిన్న ఉపద్రవము ద్వారా దేవుడు నాకు నేర్పించినది, దేవుడు నాకు ఇచ్చింది అన్ని వరాల కన్నా గొప్ప. ఆయన ప్రేమతో హృదయంను నింపాడు. ఇంకా ప్రజల యొక్క బాధను చూసినప్పుడు కనికరించే ఒక హృదయం వస్తుంది. ఆ కనికరం అనేది, దేవుని కనికరము ప్రజల జీవితంలో గొప్ప కార్యంలో చేస్తుంది. ఈ ఎజికియాతో దేవుడు మాట్లాడిన రీతిగా, ఇదిగో నీ ఆయుష్కాలంను ఇంకా 15 సంవత్సరములు పొడిగించానన్నాడు. నాకు ఎన్ని సంవత్సరం అని దేవుడు ఏం చెప్పలేదు. రాకడ వరకంటే ఇది దేవుని చిత్తం అయితే ఆయన రాకడ వరకు, ఆయన రాకడ చాలా సమీపం. ఒక ప్రవక్త నాకు ప్రవచనం చెప్పాడు, ఏం భయపడకు నువ్వు చనిపోవు, ఆయన రాజ్యం ఆయన రాకడ వరకు నువ్వు ఉంటావు. ఏమన్నారు, ఆయన రాకడ వరకు నువ్వు ఉంటావు అన్నారు. ఆయన రాకడకు సమీపంగా ఉంది. అంతకు ముందు మనం ఈ దేశాన్ని, ఈ లోకాన్ని ఒకసారి కదిలించాలండి. గుడ్డి కన్నులు, ఈ గుడ్డి కన్ను కాదు, ఏసయ్యను ఎరుగని కన్నులు తెరవబడాలి. అనేక జనులు చూడాలి, ఓ ఈ క్రైస్తవులంటే నీచంగా చూసిన వాళ్ళందరూ మన దగ్గరకు పరుగెత్తుకొని రావాలండి. ఇప్పుడు సత్యం గారు అన్నారు మాట్లాడుతున్నప్పుడు, ఈ ప్రాంగణం అంతా నిండుతుందని. ఈ ప్రాంగణం సరిపోదండి, ఈ ప్రాంగణం సరిపోదు. మీరు చూస్తారు ఈ ప్రాంగణం సరిపోదు, ఇది నింపబడుతుంది, ఇది ఇంకా స్టేజ్ వేయవలసి వస్తుంది. స్టేజ్ వేసి ఇంకా పై మెట్లు పెట్టి ఇంకా పైకి ఇంకా బాల్కనీ పెట్టవలసి వస్తుందండి. అంతగా ప్రజలు వస్తారు, దేవుడు ఏసయ్య తీసుకొస్తాడు. ఇది మా కోసం నేను చెప్పలేదు, దేవుడు ఒక నూతన జీవంను నాకు ఇచ్చాడు. నేను మంచి ఆరోగ్యంగా ఉన్నానండి. చాలా కష్టం నన్ను కూర్చోపెట్టడం. నాకు ఊపిరి ఉన్నంత వరకు సేవ చేయాలనేది ఒక్కటే ఆశ. మేము తప్పకుండా మేము కుటుంబంగా నిలబడతామండి. ఇంకా శామ్ గురించి దేవుడు ఒక దర్శనంను చూపించాడు మొన్న. మొన్న ఉదయం ఆయన ఎన్నో మాట్లాడుతున్నప్పుడు ఒక దర్శనంలో చూశాను, ఒక పెద్ద స్టేజ్ ఉంది, ఆయన నిలబడి ఉన్నాడు, చేతులలో ఊపుకుంటూ అలా ఆయన పాటలు పాడుతున్నాడు. నేను చూస్తున్నాను, జన సమూహం భయంకరంగా ఉంది, వెనుక నేను కూర్చొని ఉన్నాను మేమిద్దరు. అలా శామ్ను కూడా దేవుడు, ఆయనకున్న ఒకే ప్రాబ్లం తెలుగు అండి. తప్పకుండా దేవుడు మా ముగ్గురిని ఇంకా రాబోయే దినాల్లో దేవుడు వాడుకుంటాడు. మా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు కొంతమంది మీరు ప్రార్థన చేశారు, ఇంకా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మాకు సేవకుల సదస్సు అంటే మాకు చాలా ఇష్టం, అందుకే ఇంత ఇది చేసి ఎంత కష్టమైన సేవకుల సదస్సు కండక్ట్ చేయాలి. మమ్మల్ని చూస్తున్న మీరు బలపడాలండి. మన దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన మా ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో ఏం లేదండి. నాతో హాస్పిటల్ గదిలో ఆ శిల్వ దర్శనం చూపించడం ఏంటి, నన్ను బలపరచడం. ఎప్పుడు ఆయనది అది చూశానో నా నొప్పి పోయిందండి. పోయిందంటే నాకు లేదని చెప్పట్లే, ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ నొప్పితోనే పట్టుకొని ఉన్నాను మైక్. కానీ ఏమంటున్నానంటే, ఆ నొప్పికి సమానంగా ఈ నొప్పి ఏమిటి? నా నొప్పి ఏం లేదు ప్రభువా, మీరు అనుభవించిన నొప్పి కన్నా నా నొప్పి ఏం లేదన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, వి ప్రైజ్ యూ లార్డ్. తండ్రి నీకే స్తోత్రం తండ్రి. మా ఆయుష్కాలము నీ వశము ప్రభువా, నీ చేతిలో ఉంది తండ్రి. మేమందరూ మీ రాయబారులుగా, నీ బిడ్డలుగా మేము చేరి వచ్చి ఉన్నాం. ఎవరిని మీరు పిలిచారో, ఎవరిని ముందుగా పిలిచారో వారి నీతిమంతులుగా తీర్చారనియో, ఎవరిని నీతిమంతులుగా తీర్చారో ప్రభువా
వారిని మహిమపరిచి ఉన్నారని వాక్యంలో చూస్తున్నాం తండ్రి. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పిలిచి ఉన్నారు, వారిని కూడా నీతిమంతులుగా చేసి ఉన్నారు, వారిని కూడా మహిమపరచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మా జీవితంలో మీరు చేసిన అద్భుతాలు గడిచిన ఒక్క నెల ప్రభువ, అనారోగ్యం అనియు శరీర బాధ అనియు ఎన్నో రకాలుగా మేము అనుభవించినాం, కానీ రాబోయే ఒక మహిమకు ప్రతిగా ఇవన్నీ ఏమీ లేదని మేము ఎరిగి ఉన్నాం ప్రభువ. ఎవరెవరిని బిడ్డలతో కన్నీటితో వచ్చారు, శరీర బాధలతో వచ్చారు, ఎవరెవరు దుఃఖంతో వచ్చారు, వారిని ఓదార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువ. వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అద్భుత కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువ. ఎందుకంటే మీరు కనికరించే దేవుడు, మీరు ప్రేమ స్వరూపి అయిన దేవుడు ప్రభువ. మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్. నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.